హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఏమైందంటే, అంటే వీడియో అనేది ఎప్పుడో చేయాల్సింది, కాకపోతే బోర్డు అవైలబిలిటీ లేదు. సో కాబట్టి ఒక న్యూ బోర్డ్, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కాబట్టి నాగపవన్ అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు, బ్రో హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్ గురించి చెప్పండి అని కామెంట్ పెట్టాడు. సో కాబట్టి అతని కోసం అని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తాను. మన టాపిక్ ఈరోజు వచ్చేసి హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్. అసలు ఈ హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్ అంటే ఏంటి, దాని ఆపరేషన్స్ ఏంటి అనేది సింపుల్గా బ్రీఫ్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఈజీగా చెప్తాను ఫ్రెండ్స్. అసలు దీన్ని చూస్తే కనుక హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్ అంటే సింపుల్ చెప్పాలంటే ఇది ఒక టైప్ ఆఫ్ లైట్నింగ్ అరాస్టర్ అని మనకు తెలుస్తుంది. లైట్నింగ్ అరాస్టర్ అంటే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే, ఎప్పుడైతే ఉరుములు మెరుపులు అంటే వర్షం పడేటప్పుడు థండర్స్ అనేవి ఆకాశం నుంచి భూమి మీదకి పడతాయో, ఈ అరాస్టర్స్ అనేవి దీని మీద పడేటట్టుగా చేసుకుంటాయి ఈ లైట్నింగ్ అరాస్టర్స్ అనేవి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ దీనికి ముందర ఏం చేస్తారంటే ఈ లైట్నింగ్ అరాస్టర్ అనేది పెడతారు. ఎందుకంటే ఒకవేళ థండర్ అనేది ఎప్పుడు మెటల్ బాడీస్ కానీ ట్రీస్ కానీ వాటిపైన పడుతుంది కాబట్టి, ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ పైన కనుక థండర్ అనేది పడితే కనుక ఇది ట్రాన్స్ఫార్మర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది డ్యామేజ్ అవుతే లోడ్స్కి చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ లైట్నింగ్ అరాస్టర్ అనేది డిజైన్ చేశారు. ఈ లైట్నింగ్ అరాస్టర్ ఆపరేషన్ ఏంటంటే, థండర్స్ ఎప్పుడైతే పడతాయో అవి లోడ్ సైడ్ అంటే ట్రాన్స్ఫార్మర్స్ కాకోకుండా దానికి ముందే ఈ లైట్నింగ్ అరాస్టర్ని ఆ థండర్స్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని కాస్త గ్రౌండింగ్ అంటే భూమికి పంపించేస్తుంది ఈ యొక్క లైట్నింగ్ అరాస్టర్. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ అంటే నెక్స్ట్ సైడ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏవైతే కనెక్ట్ అయినాయో ట్రాన్స్ఫార్మర్స్, ఈ ట్రాన్స్ఫార్మర్స్కి కనెక్ట్ అయిన లోడ్స్ ఇవన్నీ సేఫ్ అయిపోతాయి. సో కాబట్టి దానికోసం అని చెప్పి ఈ యొక్క లైట్నింగ్ అరాస్టర్స్ డిజైన్ చేశారు. మనకు వచ్చేసి లైట్నింగ్ అరాస్టర్లో వాల్వ్ టైప్ లైట్నింగ్ అరాస్టర్స్ అట్లా చాలా టైప్స్ ఉన్నాయి. కానీ మనకు పవన్ అడిగింది ఏంటంటే హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్ గురించి చెప్పండి అనే కామెంట్ పెట్టాడు. కాబట్టి ఇవాళ ఈ హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అని. సో కాబట్టి దానికి డయాగ్రామ్ పడుతుంది కాబట్టి కొద్దిగా వీడియోని స్కిప్ చేసేసి డయాగ్రామ్ వేసుకొని ఒక్కొక్క పాయింట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మనకు హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్ యొక్క డయాగ్రాము. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక లైను, ఇది ఒక ట్రాన్స్మిషన్ లైన్ అనుకుంటే. యాక్చువల్గా అయితే మనకు ట్రాన్స్మిషన్ లైన్స్లో మొత్తం 3 వైర్లు ఉంటాయి. ఒకటేమో ఆర్ ఉంటుంది, ఇంకోటి ఏమో వై ఉంటుంది, ఇంకోటి ఏమో బి ఉంటుంది, ఆర్వై బీలు. కాబట్టి వీళ్ళు అంటే సప్లై సైడ్ వాళ్ళు కనెక్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక లైన్కి ఈ లైట్నింగ్ అరాస్టర్ అనేది పెడతారు. సో కాబట్టి ఈ లైట్నింగ్ అరాస్టర్ని పెట్టినప్పుడు, ఒకవేళ ట్రాన్స్మిషన్ లైన్లో లైట్నింగ్ అరాస్టర్ పెట్టినప్పుడు, ఒకవేళ థండర్స్ అనేవి పెడితే ఆ లైట్నింగ్ అరాస్టర్, ఎందుకంటే ఆర్వై బీలు అనేవి మూడు ఇలా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి లైట్నింగ్ అరాస్టర్ ఖచ్చితంగా పడితే కదా ఈ మూడిట్లో ఏదో ఒకదాని మీదనే పడాలి. లైట్నింగ్ అరాస్టర్ని స్టార్టింగ్ చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే లైట్నింగ్ అరాస్టర్ థండర్ అనేది లైట్నింగ్ అరాస్టర్ మీద పడుతుందో వెంటనే అబ్జర్వ్ చేసుకుని గ్రౌండ్కి అనేది ఇస్తుంది అని చెప్పాను కదా. సేమ్ అదే విధంగా ఆర్వై బీల్లో ఏదో ఒక దాని మీద ఈ లైట్నింగ్ అరాస్టర్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ మీద పెట్టాను అనుకోండి, ఇది ఆర్ లైన్ అనుకోండి, ఈ వై ఉంది బి ఉంది, బట్ కానీ థండర్ అనేది లో రెసిస్టెన్స్ పాత్ని చూసుకుంటుంది. సో కాబట్టి మనకు లో రెసిస్టెన్స్ పాత్ ఉండేది మనకు ఆర్ మీద ఈ యొక్క ఉంది కాబట్టి, ఏది లైట్నింగ్ అరాస్టర్ అనేది ఆర్కి కనెక్ట్ చేసింది కాబట్టి థండర్ అనేది ఆర్కి మాత్రమే పడుతుంది, వై బి సేఫ్ అయిపోతుంది. ఎందుకంటే లో రెసిస్టెన్స్ పాత్ మనం గ్రౌండింగ్ చేసాం కాబట్టి, అక్కడ ఈ లైట్నింగ్ అరాస్టర్ని ప్లేస్ చేసాం కాబట్టి థండర్ అనేది పడేసి గ్రౌండింగ్కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇదేమో ట్రాన్స్మిషన్ లైన్ అనుకుంటే దానికి 2 paths అనేది ఉంటుంది. అంటే 2 paths అంటే 2 parallel paths అనుకుంటే సింపుల్ చెప్తాను, ఇలా వచ్చిన సప్లై ఏమో ఒకటేమో ఇలా వెళ్తుంది, ఇంకోటేమో ఇలా వస్తుంది. యాక్చువల్గా 2 conditions, ఆ 2 conditions ఒకటి వచ్చేసి నార్మల్ కండిషన్, దీన్నే మనం ఆపరేషన్ కండిషన్ అని కూడా అనొచ్చు. ఇంకోటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమనుకుంటాం, ఫాల్ట్ కండిషన్. నార్మాలిటీ కండిషన్ అంటే ఎటువంటి థండర్స్ ఏం పడవు ఆ టైంలో. ఒకవేళ ఫాల్ట్ కండిషన్ అంటే థండర్స్ పడినప్పుడు ఏమవుతుంది. నార్మల్ కండిషన్లో ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్లో నుంచి సప్లై అనేది ఈ విధంగా వస్తుంది, దాని నుంచి ఈ విధంగా వచ్చేస్తుంది, చౌక్లోకి వెళ్ళిపోతుంది, చౌకులో నుంచి ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి నెక్స్ట్ అవుట్పుట్. నేనేం చెప్పాను స్టార్టింగ్లో చెప్పేటప్పుడు, సప్లై అనేది వస్తుంది, దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి అది స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ జరుగుతుంది,
దాని తర్వాత నెక్స్ట్ లోడ్ సైడ్కి వెళ్తుంది, నెక్స్ట్ లోడ్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇది మన యొక్క ప్యాటర్న్. బట్ కానీ ఇది ఏంది నార్మల్ కండిషన్స్లో సప్లై అనేది ఈ విధంగా వచ్చినప్పుడు చౌక్లో నుంచి వెళ్తుంది, వెళ్ళేసి యాక్చువల్గా అయితే ఇక్కడ చౌక్ చౌక్లోంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ తర్వాత వచ్చేసి లోడ్ ఈ విధంగా సప్లై అనేది వెళ్ళిపోతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇది నార్మల్ కండిషన్లో ఆపరేషన్ జరిగితే ఒకవేళ ఫాల్ట్ కండిషన్లో ఏమవుతుందంటే ఇలా వచ్చిన సప్లై, ఫర్ ఎగ్జాంపుల్ థండర్ అనేది నాకు ఈ లైన్ మీద పడింది ఫ్రెండ్స్, లైన్ మీద పడినప్పుడు నాకేమవుతుంది ఇలా వచ్చిన సప్లై ఇలా వెళ్ళిపోతుంది. ఒకటేమో ప్యారలల్ పాత్స్ కాబట్టి కరెంట్ అనేది ఇలా వచ్చి ఇలా కొద్దిగా వెళ్తుంది అండ్ ఇలా కొద్దిగా వెళ్తుంది. బట్ కాకపోతే ఇక్కడ చోక్ అనేది ఉంది. ఈ చోక్ యొక్క ఆపరేషన్ ఏంటంటే ఇన్సిడెన్స్ వేవ్స్ని అలో చేయదు, అంటే షార్ప్ ఇన్సిడెన్స్ వేవ్ని అలో చేయదు, అంటే రెడ్యూస్ చేస్తుంది. ఇట్ రెడ్యూస్ అది కూడా రాస్తాను, ఇట్ రెడ్యూసెస్ ద షార్ప్ ఇన్సిడెన్స్ వేవ్స్, షార్ప్ ఇన్సిడెంట్ వేవ్స్. ఇదొకటైతే ఇంకోటి వచ్చేసి ఏంటంటే అదొకటి, ఇంకోటి ఏంటంటే ట్రాన్షియంట్ వేవ్స్ని అలో చేయదు. ట్రాన్షియంట్ వేవ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే కన్నా సడన్ డిస్టర్బెన్సెస్ని మనం ట్రాన్షియన్స్ అంటాము. ఇట్ డజ్ నాట్ అలౌ ట్రాన్షియంట్ వేవ్స్ అని రాస్తాను ఇంకా సింపుల్గా. ట్రాన్షియంట్ వేవ్స్ని అలౌ చేయదు, ఇంకోటి వచ్చేసి షార్ప్ ఇన్సిడెంట్ వేవ్స్ని కూడా అలౌ చేయదు. అలౌ చేయనప్పుడు సప్లై మొత్తం ఇలా వచ్చింది కాస్త, మళ్ళీ అది ఎలా వెళ్తుంది, ఇలానే వెళ్తుంది. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేసాం, రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ ఎందుకంటే కరెంట్ని తగ్గించడం కోసం ఈ యొక్క రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ ఇటు పక్కకి వెళ్ళిన తర్వాత కరెంట్ అనేది వాల్యూ తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. దాని తర్వాత ఈ యొక్క గ్యాప్స్ ఉంటాయి ఇక్కడ, హార్న్ గ్యాప్స్ అంటాము. యాక్చువల్గా అయితే హార్న్ టైప్ అని ఎందుకు అన్నాడంటే హార్న్ అంటే యాక్చువల్గా అయితే కొమ్ము అనేసి మీనింగ్ వస్తుంది, ఒక కొమ్ము లాంటిది. సో కాబట్టి ఇది కనుక చూస్తే కొమ్ములాగానే ఉంది కాబట్టి ఇలా వచ్చిన సప్లై కాస్త ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలని చూస్తుంది, ఏది వోల్టేజ్ కావచ్చు లేకపోతే కరెంట్ కావచ్చు. ఈ పక్క నుంచి ఇక్కడికి యాక్చువల్గా అయితే గ్యాప్స్ ఉంటాయి. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఇక్కడ ఏమీ ఉండదు యాక్చువల్గా నార్మల్ కండిషన్లో. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది వచ్చిందో, హయ్యర్ వోల్టేజ్ థండర్ పడినప్పుడు ఈ విధంగా పోకోకుండా ఈ విధంగా వస్తుందో, వచ్చినప్పుడు ఈ పక్క నుంచి ఈ పక్కకి ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది. ఆర్క్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఆర్క్ ఫామ్ అయినప్పుడు ఇటు పక్క నుంచి ఇటు పక్కకి పైకి వెళ్తూ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే వేవ్స్ అనేది పెద్దగా, ఇప్పుడు కన్నా మీరు కనుక చూస్తే కన్నా ఫ్రెండ్స్ ఆర్క్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే కన్నా ఆర్క్ అనేది ఇటు పక్క నుంచి, అంటే ఆర్క్ అనేది ఇలా వస్తే దీనికి కనెక్ట్ ఏంటది, ఇదేమో దీనికి కనెక్ట్ ఏంటది, ఆర్క్ అనేది ఈ విధంగా వచ్చింది కాస్త, ఇవన్నీ చూడడానికి ఒక కొమ్ములాగా ఉంది కాబట్టి ఆర్క్ అనేది ఇటు పక్క నుంచి ఇటు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే అటు పక్క నుంచి ఇటు పక్కకి జంప్ చేస్తుంది. అంటే సింపుల్ చెప్పమంటే లెఫ్ట్ సైడ్లో నుంచి ఫ్లో అయినటువంటి కరెంట్ కానీ వోల్టేజెస్ కానీ రైట్ సైడ్కి ఇది ఏం చేస్తాడు అంటే మధ్యలో ఎయిర్ గ్యాప్ పెడతాడు వాడు. అంటే ఏమీ ఉండదు బట్ కానీ హయ్యర్ వోల్టేజ్ హయ్యర్ కరెంట్స్ కాబట్టి థండర్ నుంచి వచ్చింది జంప్ చేసేస్తాయి ఆ వోల్టేజ్ అనేది, ఎందుకంటే ఎయిర్ని మీడియంగా చేసుకొని ఎయిర్లో కొద్దిగా తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమ వల్ల లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి జంప్ చేస్తాయి. జంప్ చేసినప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ వరకు వచ్చింది కాస్త మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాస్త ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ టు సమ్ లిమిట్ వరకు. మీరు చూడడానికి ఆ డయాగ్రామ్ ఇలా ఉంది కానీ యాక్చువల్గా అయితే అది ఎలా ఉంటుందంటే ఒరిజినల్గా మీరు కానీ చూస్తే కన్నా అది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇంక్రిమెంట్ అయ్యే కొద్దీ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడేమో తక్కువ డిస్టెన్స్ అనేది ఉంది, ఇక్కడ చూస్తే కొద్దిగా పెరిగింది, ఇక్కడ చూస్తే ఇంకా ఇంక్రిమెంట్ అయింది, ఇక్కడ చూస్తే ఇంకా ఇంక్రిమెంట్ అయింది. అంటే సింపుల్ చెప్పాలంటే పైకి వెళ్తూ ఉండే కొద్దీ రెండింటి మధ్య డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏ పాయింట్ అనుకుంటే దీన్ని బి పాయింట్ అనుకుంటే ఇటుపక్క డిస్టెన్స్ అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు నాకేమవుతుంది అంటే ఆ టైంలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆర్క్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అయిందో వోల్టేజ్ అనేది, ఫస్ట్ ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఈ పాయింట్కి వచ్చింది, మళ్ళీ ఈ పాయింట్కి వచ్చింది, మళ్ళీ ఈ పాయింట్కి వచ్చింది, ఎప్పుడైతే ఈ పాయింట్కి వస్తుందో అసలు వోల్టేజ్ లేకపోతే కరెంట్ కావచ్చు ఆ యొక్క ఆర్క్ ఫార్మేషన్ ఇటు పక్క నుంచి ఇటు పక్క అవ్వదు. అంతకుముందు ఏదైతే వోల్టేజ్ అదంతా అయిందో అయినప్పుడు ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చింది కాస్త, ఇక్కడ చూస్తే కదా నేను అర్థింగ్ అన్నాసాను అదంతా భూమిలోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి థండర్ని దాని యొక్క వోల్టేజ్ కావచ్చు లేకపోతే కరెంట్ కావచ్చు ఆ వాల్యూస్ మొత్తాన్ని నేను భూమికి పంపిస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి దీంట్లో మెయిన్ చూస్తే కనుక అంటే ఏంటేంటి ఇంపార్టెంట్ పార్ట్స్ అంటే కనుక ఫస్ట్ ఒకటి వచ్చేసి ఇలా వచ్చి చూస్తే కనుక ఒకటి వచ్చేసి రెసిస్టరు, ఎందుకంటే హయ్యర్ కరెంట్స్ వచ్చినప్పుడు లిమిట్ చేయడానికి
రెసిస్టెన్స్ అనేది ఉండాలి. దాని తర్వాత నాకు హార్న్ అని చెప్పాను, ఈ హార్నే నాకు మెయిన్ ఆపరేషను. సో కాబట్టి ఈ యొక్క హార్న్ వల్లనే నాకు ఆ యొక్క టోటల్ కరెంట్ వాల్యూస్, వోల్టేజెస్ వాల్యూస్ నాకు భూమికి వెళ్ళిపోతాయి లిమిట్ చేయడం కోసము. దాని తర్వాత థర్డ్ది వచ్చేసి చోకు. ఈ చోక్ ఎందుకంటే సింపుల్ చెప్పాలంటే టు రిడ్యూస్ ద షార్ప్నెస్ ఆఫ్ ఇన్సిడెంట్ వేవ్స్, అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్ డస్ నాట్ అలౌస్ ఎనీ ట్రాన్సియెంట్ వేవ్స్, అదొకటి. దాని తర్వాత ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకంటే టూ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజెస్. సో కాబట్టి ఇది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోడ్స్. లోడ్స్ అనేవి ఏంటి, డ్యామేజ్ అవ్వకుండా ఈ చోకే హెల్ప్ చేస్తుంది. సడన్గా ఇటు పక్క నుంచి ఇటు పక్కకు వచ్చిన వేవ్స్, హయ్యర్ వోల్టేజ్ హయ్యర్ కరెంట్స్, ఈ యొక్క చోక్ ఏం చేస్తా అంటే అలౌ చెయ్యదు. ఇట్ డస్ నాట్ అలౌస్ ద ట్రాన్షియన్స్. సో కాబట్టి ఈ అలో చేయదు కాబట్టి వచ్చిన సప్లై మొత్తం ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇటు పక్క, అంటే ఈ రెసిస్టర్ గుండా వెళ్ళి హార్న్ వెళ్ళి దాని తర్వాత హార్న్ తర్వాత భూమికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది హార్న్ టైప్ లైటింగ్ అరాస్టర్. హార్న్ టైప్ అని లైటింగ్ అరాస్టర్ అని ఎందుకన్నా అంటే చూడ్డానికి ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో ఒక కొమ్ములాగా ఉంటుంది, కొమ్ముల్లాగా. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది, కాబట్టి అందుకే దాన్ని హార్న్ టైప్ లైటింగ్ అరాస్టర్ అన్నాం. సో కాబట్టి పవన్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటా, నాగపవన్ అనే వ్యక్తికి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ హార్న్ టైప్ లైట్నింగ్ అరాస్టర్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కానీ మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.